కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోటికలపూడి గ్రామంలో వైఎస్ఆర్సీపీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రెంటపల్లి నాగరాజు గ్రామంలో గడప గడపకు తిరుగుతూ జోరుగా ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా రెంటపల్లి నాగరాజు 90 న్యూస్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణతో మాట్లాడుతూ ప్రతి ఇంటి నుండి మంచి స్పందన వస్తుందని తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కోటికలపూడి గ్రామంలో ఇప్పటికే తన ఆధ్వర్యంలో కొన్ని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సచివాలయం నిర్మాణం, రైతు భరోసా కేంద్రం నిర్మాణం, వెల్నెస్ కేంద్రం నిర్మాణం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి పథకాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే సీఎం జగన్ ని, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ని ఆదర్శంగా తీసుకుని సుపరిపాలన చేస్తానన్నారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. సర్పంచ్గా ఇప్పుడు నేను పోటీ చేస్తుంటే ప్రచారంలో నాతో పాటు మా కార్యకర్తలు, నాయకులు, వార్డ్ మెంబర్తో కలిపి ప్రచారంలో మేమందరం పాల్గొన్నాము. ప్రజెంట్ మేమంత ముందు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అలాగే సచివాలయం, రైతు భరోసా, హాస్పిటల్ ఇలాంటి వర్కులు చేసాం. అలాగే ఈ అభివృద్ధి పనులు, ఇంకా డ్రైనేజీల పనులు ఉండే, అలాగే రోడ్లు పనులు కానీ, అదేవిధంగా ఇప్పుడు మేము తిరుగుతుంటే ఈ కొడికిలపూడి గ్రామంలో సమస్యలు ఉన్నాయి. కొన్ని సమస్యలు చెబుతున్నారు ప్రజలు, అయ్యా మా గెల స్థలాలు వచ్చాయి, కొంతమంది గెల స్థలాలు రాలా. వాళ్ళు ఏమంటారంటే మా గెల స్థలం రాలేదయ్యా, గెల స్థలం వస్తే ఓట్లు వేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మేము అంటున్నాం అర్హులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా గెల స్థలం ఇప్పించే బాధ్యతని తీసుకుంటున్నాము. ఒకటే భరోసా ఇస్తున్నాం అమ్మ, అర్హులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము న్యాయం చేస్తామని. అదేవిధంగా జగన్ అన్న ఏ విధంగా అయితే పరిపాలిస్తున్నాడో, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు ఏ విధంగా అయితే పరిపాలిస్తున్నారు, అదేవిధంగా నేను కూడా అదేవిధంగా ముందుకెళ్ళి అదేవిధంగా పనిచేయాలని కోరుకుంటూ, గ్రామ ప్రజలందరూ కూడా నన్ను ఓట్లు వేసి గెలిపేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కొట్టికెళ్ళిపూడి సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు రెంటపల్లి నాగరాజు.